नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज़ రోజంతా బిజీగా ఉన్నారా న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా డోంట్ వరీ బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు నేను అనుశ్రీ భేదభావాలు మరిచేలా మానవత్వం పరిడవిల్లేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని మరవలేమన్నారు సీఎం వైఎస్ జగన్ ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు వేశామన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకు వేశామన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా దళితులకు తోడ్పాటు అందిస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే జగన్ పాలన చేస్తున్నారని మంత్రులు అన్నారు దళితులు ఎంపీకారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను అన్ని వర్గాలు ఖండించాలన్నారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మంత్రి మేరుగ నాగార్జున మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా పలువురు నేతలు అధికారులు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు మరోవైపు విజయవాడలో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం రూపుదిద్దుకుంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 350 కోట్లకు పైగా వ్యయంతో అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మిస్తోంది శరవేగంగా సాగుతున్న ఈ పనుల్ని మంత్రులు పరిశీలించారు జూలై నాటికి పూర్తయ్యేలా పనుల్ని వేగవంతం చేశారు రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కొనియాడారు రాజ్భవన్ దర్బార్ హాల్లో అంబేద్కర్ 124వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గవర్నర్ దంపతులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు రాజ్యాంగ ద్వారా ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం భావ ప్రకటన స్వేచ్ఛ చట్టం ముందు సమానత్వం కల్పించారన్నారు సమాజంలోని అణగారిన వర్గాలపై సాంఘిక దురాచారాల విముక్తి కోసం పోరాడిన మహనీయుడు ఆయన అని ప్రశంసించారు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కృతమైంది 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఆవిష్కరించారు 2024లో అధికారం తమదేనని కేసీఆర్ అంటే హైదరాబాద్ దేశానికి రెండవ రాజధానిగా ఉండాలన్నారు ప్రకాష్ అంబేద్కర్ విశ్వ మానవుడు దార్శనికుడు అంబేద్కర్ విగ్రహం సాగర తీరాన కొలువు తీరింది సీఎం కేసీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మొదట హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించి నివాళి అర్పించారు తరువాత బౌద్ధ గురువులు ప్రార్థనలు చేశారు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ తరువాత బిల్డింగ్ లో ఫోటో ఎగ్జిబిషన్ లో ఫోటో గ్యాలరీని వీక్షించారు ఆ తరువాత అంబేద్కర్ జీవితంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను తిలకించారు అనంతరం జరిగిన సభలో కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్ ప్రతి ఏటా అంబేద్కర్ జయంతి సందర్భంగా అవార్డులు అందజేస్తామన్నారు 2024 ఎన్నికల్లో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు సీఎం కేసీఆర్ తప్పకుండా ఈ 24 పార్లమెంట్ ఎన్నికలలో రాబోయే రాజ్యం మనదే 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 భారతదేశంలో మనం చేస్తా ఉన్నాం దేశంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా దేశంలో ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు తెలంగాణ దళిత బంధు లాంటి దళిత బంధును అమలు చేస్తామని చెప్పి అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా ఈ సదుపాయం అందుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అంబేద్కర్ గారి పేరిట ప్రతి అంబేద్కర్ జయంతి రోజు మంచి ఉత్తమ సేవలు అందించిన వాళ్లకు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ జయంతి శుభ సందర్భంలో నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు అంబేద్కర్ మనవడు రాజ్యాంగ నిర్మాత చెప్పినట్టుగా దేశానికి రెండో రాజధానిగా హైదరాబాదు ఉండాలన్నారు ఇప్పటికే నగర వాసులకు కనువిందు చేస్తున్న హుస్సేన్ సాగర్ తీరాన అంబరాన్నంటే అంబేద్కర్ విగ్రహం మరో ఆకర్షణగా నిలవనుంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులు అర్పించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు
జ్ఞానానికి మేధస్సుకు అంబేద్కర్ ఒక సింబల్ అని కొనియాడారు రాష్ట్రపతి ముర్ము. ఆర్థిక సామాజిక సమానత్వం కోసం ఆయన కట్టుబడిన తీరు ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలిచిందని కొనియాడారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు ఇతర నేతలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గినట్టే కనిపించిన కేంద్రం మళ్లీ పాతపాటే పాడింది. ప్రైవేటీకరణను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదు, పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి క్లారిటీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లుగా వస్తూ ఉన్న వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తన వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నిజానికి గురువారం కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్, ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలని కేంద్రం అనుకోవటం లేదని, ప్లాంట్ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. ఆ తర్వాత కార్మిక సంఘాలతో సమావేశమైన ఆయన్ను మరింత క్లారిటీ అడిగారు. కొద్ది గంటల్లోనే కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ మాట మార్చారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అంశం తన చేతుల్లో లేదని, కేంద్ర పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాల నేతలు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయటం లేదని కేంద్రం తాజాగా స్పష్టతనివ్వటంతో కలకలం రేపుతోంది. ఈ ఆస్తిని పట్టుకుపోతానంటే 4 కోట్ల మంది తెలుగు ప్రజలంతా కూడా దాడి మీద రాబోతా ఉన్నాం, దానికి సిద్ధంగా ఉన్న బీజేపీని అడుగుతా ఉన్నాం. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు విశాఖ కూర్మన్న పాలనలో రోడ్డెక్కారు. కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించారని నిర్ణయంపై వెనక్కి తగ్గామని కేంద్రం చేసిన ప్రకటనపై స్టీల్ కార్మికులు భగ్గుమన్నారు. ఆ క్రమంలో కేంద్రం దిష్టిభొమ్మను జాతీయ రహదారిపై దగ్ధం చేశారు. అదే సమయంలో రేపు పెద్ద ఎత్తున పాదయాత్రను కూడా సింహాచలం వరకు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. తొలి దశ నుంచి బీజేపీ, అలాగే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా స్టీల్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని స్టీల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రా మెటీరియల్ని రేపొద్దున్న ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం ఇవాళ ఉద్యమానికి తీవ్రతరం చేస్తుంది. అందులో భాగంగానే రేపు పాదయాత్ర పెట్టాం. ఇక్కడి నుంచి అలాగే గంటాడి నుంచి పాదయాత్ర చేస్తున్నాం సింహాచలం గౌడ వరకు. అలాగే 25వ తారీఖున పూర్తిగా దిగ్బంధం చేసి సిఎండి వాళ్ళని అందరినీ దిగ్బంధం చేసి మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రాపురం నియోజకవర్గం కూళ్ల గ్రామంలో గోదావరిలో స్నానానికి దిగి 3 యువకులు గల్లంతయ్యారు. కాకినాడ జిల్లా వేలంగికి చెందిన పితాని రాజేష్, కొప్పిశెట్టి సాయి, పామర్రుకు చెందిన మట్టపర్తి ఆనంద్ నీటిలో మునిగిపోయారు. గోదావరి ఒడ్డున పుట్టినరోజు వేడుకలు జరుపుకుని స్నానానికి దిగి గల్లంతయ్యారు వీరు. స్థానికులు గమనించి రక్షించేలోపే నీటిలో మునిగిపోయారు. వెంటనే యువకుల కోసం గోదావరిలో గాలిస్తున్నారు. చంద్రబాబు గుడివాడకు చేసిందేమీ లేదంటూ ఫైర్ అయ్యారు కొడాలి నాని. గుడివాడలో పేదల ఇళ్ల పట్టాల కోసం వైఎస్ఆర్ సీఎం జగన్లు 400 ఎకరాలను సేకరించారని, చంద్రబాబు 1 ఎకరం భూమి కొనుగోలు చేసినట్లుగా నిరూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఏమీ చేయలేదని నిరూపిస్తే చంద్రబాబు ఏం చేయగలడంటూ సవాల్ విసిరారు కొడాలి. చంద్రబాబు జిత్తులు మారి నక్క, చంద్రబాబు నాయుడు గుడివాడకు చేసింది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ ఇళ్ల పట్టాల కోసం 400 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశారు తండ్రి కొడుకులు. నేను చంద్రబాబుని బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా, నీ 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా గుడివాడ పేదల కోసం ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం నువ్వు 1 ఎకరం ల్యాండ్ కొంటే గనక నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, లేకపోతే నువ్వేం చేస్తావు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హర్మాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. చంద్రబాబును విమర్శిస్తూ వెలసిన ఫ్లెక్సీలు అందరిని ఆలోచింప చేస్తున్నాయి. డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేయటం, గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు తీసుకుని పరిహారం ఇవ్వకుండా ముఖం చాటేయటం, విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఓ రౌడీ షీటర్ హోటల్ కూల్చకుండా కాల్వగట్లపై పేదల ఇళ్లు కూల్చటం, పోలవరం కాల్వ పేరుతో మట్టి దోపిడీ చేసినందుకు స్వాగతం పలకాల అంటూ ఫ్లెక్సీలు వేయటం చర్చనీయాంశంగా మారింది. కుల గణనకు కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. కుల గణన చేపడితేనే బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కులగణన చేస్తేనే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందంటూ కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. ముఖ్యమంత్రికి రాష్ట్ర స్థాయిలో జరపాలంటే ఒక చట్టం చేసి దాని మీద ఒక అధ్యయన కమిటీ చేసి రాష్ట్ర స్థాయిలో బీసీ కులగణన చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము మనసారా అభినందిస్తున్నాం. కులాల యొక్క జనాభా తెలిస్తే వారి అభివృద్ధికి సమగ్రమైనటువంటి మౌలికమైనటువంటి వాళ్ళ యొక్క పురోగమనశీలమైనటువంటి ప్రగతిశీలమైనటువంటి అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. దళితుల భూమి లాక్కొని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆందోళనతోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి చేశారన్నారు బండి సంజయ్. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై రేపు వరంగల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్నారు ఆయన. అంబేద్కర్ గారి విగ్రహం యొక్క ప్రారంభోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు, కానీ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించేటువంటి అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత ద్రోహి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దళిత ద్రోహిగా మారి రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులను ఏ విధంగా అనగదొక్తుండో దాన్ని గుర్తి దాన్ని ప్రజలకు వివరించాల ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ జై భారత్ సత్యాగ్రహ సభ చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ పైన పడనుందా? జంపింగ్ జపాంగ్లు మరో నెల రోజులు ఆగనున్నారా? తెలంగాణ రాజకీయాలకు, కర్ణాటక ఎన్నికల ఫలితాలకు లింక్ ఏంటి? వాస్తి స్టోరీ. తెలంగాణలో ఎన్నికల వేడి క్రమంగా ఊపందుకుంటోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని శ్రమిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇతర పార్టీల వారిని చేర్చుకుని బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కాషాయ పార్టీలో చేరారు. కానీ చాలా మంది నేతలు ఇప్పుడప్పుడే తొందర పడవద్దని భావిస్తున్నారని సమాచారం. కొన్నాళ్లుగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు డైలమాలో ఉన్నారు. అధికార బీఆర్ఎస్ వారిని సస్పెండ్ చేసింది. వెంటనే వారు ఏ పార్టీలో చేరుతామన్నది క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. వారు కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. టికెట్ల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి వైఖరిని అనుసరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో దూకుడుగా 105 స్థానాల్లో అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బతీశారు గులాబీ బాస్ కేసీఆర్. ఈసారి ఎన్నికల్లో అందుకు భిన్నంగా కేసీఆర్ అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే బీఆర్ఎస్ లిస్టు విడుదల చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. టికెట్ల విషయంలో బీఆర్ఎస్ నేతల్లో కొంత టెన్షన్ పరిస్థితి నెలకొనే ఛాన్స్ ఉంది. ముందుగానే పక్క పార్టీకి వెళ్లి టికెట్ కన్ఫర్మ్ చేసుకుందామని పలువురు నేతలు భావిస్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల వరకు వెయిట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పుసగని నేతలు కాంగ్రెస్ నుంచి జంపు కావాలని భావిస్తున్నారట. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ వస్తే ఏదో రకంగా రేవంత్తో సర్దుకుపోవాలని భావిస్తున్నారట. వేచి చూసే ధోరణిపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందే ఏదో పార్టీలో చేరి బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుందని కొందరు భావిస్తుంటే ఆలోచించి నిర్ణయం తీసుకుందామని మరికొందరు వేచి చూస్తున్నారు. మే 13 తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకుందామని నేతలు వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి కన్నడ ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుంది, తెలంగాణ రాజకీయాలు ఏ వైపునకు తిరుగుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. దళితులపై నారా లోకేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పాదయాత్రలో భాగంగా నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం పరిధిలో జక్కసానేపల్లెలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విదేశీ విద్యపై మాట్లాడుతూ దళితులు పీకింది లేదు పొడిచింది లేదు అంటూ నోరు జారారు. ఇంతకీ దళితులను ఉద్దేశించి లోకేష్ ఏం మాట్లాడారు మీరు చూడండి. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి సమన్లు జారీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో సిబిఐ ప్రధాన కార్యాలయంలో కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్నారు దర్యాప్తు అధికారులు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఆప్ నేత మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది సిబిఐ. విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి సహా పలువురు జైల్లో ఉన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేజ్రీవాల్ బ్రెయిన్ చైల్డ్ అని ఆరోపిస్తోంది సిబిఐ. ఈ కుంభకోణానికి అసలు సూత్రధారి ఆయనే అంటోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను సిబిఐ సమన్లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఓ సిట్టింగ్ సీఎం కు సిబిఐ నోటీసులు రావటం చర్చనీయాంశంగా మారింది. సిబిఐ సమన్లపై కేజ్రీవాల్ న్యాయ సలహా తీసుకోనున్నట్లుగా సమాచారం. ప్రముఖ లాయర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీని సంప్రదించనున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల వేళ కర్ణాటకలో నగదు ప్రవాహ కల్లోలం రేపుతోంది. బెంగళూరులో భారీగా క్యాష్ పట్టుబడింది. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఎస్జే పార్కు పోలీసులు. బెంగళూరు సిటీ మార్కెట్ సమీపంలో ఈ హవాలా సొమ్మును గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో క్యాష్ ని సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పంపించారు పోలీసులు. సురేష్, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు బెంగళూరు డీసీపీ శ్రీనివాస గౌడ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మిషన్ మోడ్లో పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ప్రభుత్వాలు ఈశాన్యాన్ని పరాయి భావంతో చూశాయని విమర్శించారు. ఇప్పుడు క్రెడిట్ కోసం పాకులాడుతోందంటూ కాంగ్రెస్ కు బలంగా చురకలంటించారు. అసోం రాజధాని గౌహతిలో 1,120 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎయిమ్స్ ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 3 మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. పెద్ద పెద్ద ట్రక్కుల్లో సామాన్లు తరలించారు సిబ్బంది. లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పట్టడంతో రాహుల్ గాంధీకి అధికారిక నివాసం ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది పార్లమెంట్ హౌస్ కమిటీ. ఏప్రిల్ 22లోగా ఇల్లు ఖాళీ చేయాలని కోరింది. దీనిపై స్పందించిన రాహుల్ నోటీసులో పేర్కొన్నట్టే అధికారిక బంగ్లా ఖాళీ చేస్తానని స్పష్టం చేశారు. అన్నట్టే 10 రోజుల ముందే అఫీషియల్ రెసిడెన్స్ ని ఖాళీ చేసేశారు రాహుల్ గాంధీ. అసోంలో ఒకేసారి 11,304 మంది బిహు నృత్యం చేసి 2 గిన్నెస్ వరల్డ్ రికార్డులు నమోదు చేశారు. సరసజయ్ స్టేడియంలో 7,000 మంది డాన్సర్లు, 3,000కు పైగా సంగీత కళాకారులు పాల్గొని 15 నిమిషాల పాటు బిహు ప్రదర్శన ఇచ్చారు. దీంతో అతిపెద్ద బిహు డాన్స్ ప్రదర్శన, అతిపెద్ద సాంప్రదాయ సంగీత కార్యక్రమంగా 2 రికార్డులు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో గాయకులతో పాటు అసోం సాంప్రదాయ వాయిద్యాలైన ధోల్, తాల్, గోగోనా, టోకా, పెపా వంటి వాటిని వాయించే సంగీత కళాకారులు పాల్గొన్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ లో మెజారిటీ వాటా కొనుగోలు నిమిత్తం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు సమర్పించిన సంస్థల నుంచి సామర్థ్యం ఉన్న కనీసం 5 సంస్థలను మదింపు చేసే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. బిడ్లు సమర్పించిన సంస్థల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్, సిఎస్బి బ్యాంక్, ఎమిరేట్స్, ఎన్బిడి ఉన్నాయని రాయిటర్స్ వెల్లడించింది. బంగారం ధరలు చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,650 రూపాయలు, 24 క్యారెట్ల ధర 61,800 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 57,300 రూపాయలు, 24 క్యారెట్ల ధర 62,500 రూపాయలు.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 56,650 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 61,800 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 56,650 రూపాయలుంటే 24 క్యారెట్ల ధర 61,800 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 79,600 రూపాయలు. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.